రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండం నరసయ్య హాజరై వారు మాట్లాడుతూ సహకార సంఘాల అభివృద్ధి చెందాలంటే రైతులకు సహకారం అవసరమని, ముల్కనూరు సహకార సంఘం రైతుల ప్రోత్సాహంతో అభివృద్ధిలో ముందుకు పోతుందని, అదే మాదిరిగా మన రైతులు అందరూ సహకరిస్తే సహకార సంఘం పాలకవర్గం రంగాన్ని లాభాల బాటలో మరింత ముందుకు తీసుకెళ్తారని వారన్నారు. ఈ సందర్భంగా సహకార సంఘం చైర్మన్ రాజేంద్ర రెడ్డి మాట్లాడుతూ రైతుల ప్రోత్సాహంతో సంఘం లాభాల బాటలో ఉందని, సంఘం అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, గ్రామ రైతులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. మనం ప్రతి దాంట్లో కూడా ముందుకు పోగలుగుతాము. మనము చర్చ లేకపోతే దేనికి కూడా ముందుకు పోలేము. మనం ఒక సొసైటీ కట్టాలన్నా, కళ్యాణ మండపం కట్టాలన్నా, మందు బస్తాలు తేవాలన్నా, గోడౌన్స్ కట్టాలన్నా, ఏది చేయాలన్నప్పటికీ కూడా ధన్యవాదాలు. గవర్నమెంట్ పెట్టినప్పుడు మనం వడ్డను మంచిగా ఎండవోసి ఏకరీతిగా అమ్మాలని, మనం సహకరిస్తేనే సొసైటీ వాళ్ళు సహకరిస్తారని మీకు అందరికి తెలియజేస్తున్నా. సహకారంతో ఇది మా సంఘం చైర్మన్ సభ్యులతో రాలే, రైతులతోనే వచ్చింది. మనం కొద్ది ఉంటాం, ఇంకో విషయం మనం కొద్ది ఓటు కొట్టుకొని సొసైటీ అంటేనే మనది, మన సొసైటీ మెంబర్ కావాలి. ప్రతి ఒక్క సొసైటీ రైతు యొక్క చేతిలో ఉంటాయి. మనం ఏమనుకుంటున్నాం, సొసైటీ చైర్మన్ డైరెక్టర్లో అని చెప్పేసి మనం చేస్తున్నాము. ముఖ్యంగా మన సొసైటీకి నష్టం వచ్చేటువంటి బాధ దగ్గర వస్తుంది. ఈ బాధ 80-90%